అందరికీ నమస్కారం. ఆడవారిలో ఈ భాగాలు పెద్దగా ఉంటే ఐశ్వర్యవంతులు అవుతారు. మన దేశంలో జ్యోతిష్యం మీద, మన దేహంలో కొన్ని అవయవాల మీద నమ్మకం ఉంటుంది. మన దేహంలో కొన్ని అవయవాల గురించి ప్రత్యేకంగా చెబుతారు. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టమని నమ్ముతారు. కొన్ని విషయాల్లో మనం మన పూర్వీకులను అనుసరిస్తాం. పురాణాల్లో కూడా అదృష్టం గురించి ఎన్నో రకాలు సూచిస్తారు. ఇంట్లో ఆడవారికి కొన్ని అవయవాలు ప్రత్యేకంగా ఉంటాయి, వాటితో అదృష్టం వరిస్తుందని అంటారు. అలాంటి అవయవాలు ఏంటో తెలుసుకుందాం. మన శరీరంలో అన్ని అవయవాలు ఒకలా ఉండవు. జ్యోతిష్యం ప్రకారం మన శరీరంలో 5 భాగాలు పెద్దగా ఉంటే మనకు అదృష్టం కలిసొస్తుందని విశ్వసిస్తారు. ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే అదృష్టం వరిస్తుంది. ఇలా స్త్రీల శరీర భాగాలు చూసి వారిని పెళ్లి చేసుకోవడం వల్ల మనకు అదృష్టం తోడుగా చేసుకున్న ఇలాంటి ఆడవారి పెళ్లి చేసుకోవడం వల్ల మనకి అదృష్టం కలిసి వస్తుందని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి, మంచి స్థితికి చేరుకుంటారు. పెద్ద చెవులు ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారు, అదృష్టం పొందుతారు. వివాహం చేసుకుని అత్తగారికి సంపద తీసుకొస్తుంది. ఇంకా పెద్ద జడ ఉన్న ఆడవారు అందంగా అదృష్టవంతులుగా ఉంటారు. వారికి పెద్ద సంఖ్యలో ఫాలోయింగ్ ఉంటుంది. పొడవాటి జుట్టుతో ఉన్న స్త్రీలను అమ్మవారితో పొలుస్తారు, గౌరవం ఇస్తారు. వారితో ఇంటికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పెద్ద పాదాలు ఉన్న స్త్రీ లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చూస్తారు. ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు, సమస్యలను పరిష్కరించేంతా ఉంటుంది. పొడవాటి చేతులున్న స్త్రీలను వివాహం చేసుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి, జీవితంలో కష్ట సుఖాలను అనుభవిస్తారు, ఆమెకు మంచి భర్త లభిస్తాడు. పెద్ద నాభి ఉన్న స్త్రీ అదృష్టవంతురాలు. ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో డబ్బుకి లోటు ఉండదు, జీవితంలో అనుకున్నది సాధిస్తారు, లక్ష్యం నెరవేర్చుకునేందుకు తాపత్రయపడతారు. ఇలాంటి లక్షణాలున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది అని తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అమ్మదీవన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు.